హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నాకు మూడు నీకు రెండు అనే కథ ఉన్నాం వినండి ఒక ఊర్లో ఒక మగుడు పెళ్ళాలు ఉండేటోళ్ళు వాళ్లకు పెళ్ళైన పని నుంచి అస్సలు పడేది కాదు ప్రతిదానికి నువ్వెంత అంటే నువ్వెంత అని పందెం కొల్ల లెక్క కింద మీద పడి కొట్లాడుకునేటోళ్ళు ఎవ్వరు కూడా వెనికి తగ్గేటోళ్ళు కాదు ఒకరోజు మొగుడు జొన్నపిండి తీసుకొని వచ్చి పెళ్ళానికి ఇచ్చినాడు రొట్టెలు చెయ్యి అని కష్టపడి రొట్టెలు చేసింది మొత్తం చేసినాక ఐదంటే ఐదు రొట్టెలు అయినాయి ఇద్దరికి తల రెండు పంచుకొని ఇంకొకదాన్ని సగాన్ని సగం చేసుకుంటే అయిపోతుంది రెండున్నర రెండున్నర కానీ ఆమె అడ్డం తిరిగింది ఏ అసలు రొట్టెలు కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు మూడు నీకు రెండు పోవనింది పాడని తక్కువ తిన్నాడా అసలు జొన్నపిండి తెచ్చింది నేను కదా కాబట్టి నాకే మూడు నీకే రెండు పో అన్నాడు ఇంకా అంతే గొడవ మొదలైపోయింది ఇద్దరు కూడా నాకు మూడు అంటే నాకు మూడు అని చెప్పి పట్టిన పట్టు వదలకుండా గొడవ పట్టడం మొదలుపెట్టినారు ఇంకా ఆఖరికి ఇదంతా కాదు కాని మనం ఒక పందెం కట్టుకుందాం ఇద్దరము కదలకుండా మెదలకుండా మంచం మీద పడుకుందాం ఎవరు ముందు కదిలితే వాళ్ళు ఓడిపోయినట్లు వాళ్ళకు రెండు గెలిచిన వాళ్ళకు మూడు సరేనా అన్నారు ఇద్దరు సరే అంటే సరే అనుకున్నారు ఒక మంచం మీద వాడు ఒక మంచం మీద ఆమె కదలకుండా మెదలకుండా అచ్చం శవాల్ లెక్క బిరుసుకొని పన్నుకున్నారు సరే రోజు సాయంత్రం అయ్యేసరికి ఆమె ఇంటికా నుంచి బయటకు వచ్చి మంచం మీద కూర్చొని చుట్టుపక్కలతో మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం అయిపోయింది బయటికి రావడంలే దాంతో ఎదురుంటామ ఎక్కడి పోయింది అబ్బాయి ఆమె గడపడ్డాం లేదు చూసింది చూస్తే ఇంటికేమీ తాళం లేదు గడలేదు దాంతో లోపలే ఉంటుందిలే అని చెప్పి తలుపు తెరుచుకొని లోపల చూసింది చూస్తే ఇంకేముంది ఇద్దరు చెరో మంచం మీద పడుకోనున్నారు ఏమబ్బా ఇట్లా పడుకున్నారని చెప్పి వచ్చి కదిపింది కదిపితే ఇద్దరు కొంచెం కూడా ఇంచు కూడా కదలడంలే ఎట్లా ఉన్నోళ్ళు అట్లనే అచ్చం శవాలు లెక్క తీసుకొని ఉన్నారు దాంతో ఆమె అదిరిపడింది ఏమైంది అబ్బాయి వీళ్ళకని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పిలుచుకొని వచ్చింది అందరు వచ్చి చూసినారు అరే అరేరే రే పొద్దున వరకు బానే ఉండ్రే అందరితో కిల్ల కిల్ల నవ్వుకుంటా గల్ల గల్ల గల గల మాట్లాడుతూ ఉండ్రి ఇంతలో ఏమైపోయింది పాపము అదేగా ఇద్దరు ఒకేసారి చచ్చిపోయినారే అనుకొని చాలా బాధపడినారు బాధపడి ఇక చచ్చిపోయిన ఏం చేయాలా సాయంత్రం లోపల శ్మశానాన్ని తీసుకుపోవాలి కదా దాంతో ఇద్దరిని తీసుకొచ్చి బయట పన్నబెట్టినారు వాళ్ళ బంధువులకు అంతా కబురు పంపినారు అందరు వచ్చి చుట్టూ కూర్చొని ఏడుస్తా ఉన్నారు ఇంత జరుగుతున్నా ఇద్దరిలో ఒకరు కూడా లేస్తే ఒట్టు పందెమంటే పందెమే ఇంచు కూడా కదిలేదు లేదు తగ్గేది లేదు వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి నీళ్ళతో తలస్నానం చేయించి ఇద్దరికి తెల్ల బట్టలు కట్టి పాడ తయారు చేసి ఇద్దరిని పాడ మీద పనుకోబెట్టి ఎత్తుకొని పోతా ఉన్నారు అయినా సరే ఆహా తగ్గది లేదు ఏది ఏమైనా గాని మనమే అనుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని శ్మశానానికి బయలుదేరినారు ముందు తప్పెట్లు మోగుతా ఉన్నాయి మీద బొరుగులు పూలు డబ్బులు చల్లుతా ఉన్నారు అయినా సరే వాళ్ళు మాత్రము నోరు తెరుస్తే ఒట్టు కదులుతే ఒట్టు ఇద్దరిని పాడ మీద నుంచి దించి కట్టెల పైన చేర్చి పైనంతా కట్టెలు పెట్టినారు పిడకలు పెట్టినారు అన్ని పెట్టినాక ఇద్దరికి కలిపి ఒకటేసారి అంటిచ్చినారు ఎప్పుడైతే మంటలు బగ్గ బగ్గ బగ వచ్చినాయో ఇద్దరికి శుర్రుమని కాలింది కాలేసరికి ఇద్దరు ఒకేసారి ఓ నడుచుకుంటే పైకి లేచినారు అట్లా లేయడం లేయడము ఒకరినొకరు చూసుకొని నువ్వు ముందు అంటే నువ్వు ముందు అని కొట్లాడట మొదలు పెట్టేసినారు ఏ నాకు మూడు నీకు రెండు నాకు మూడు నీకు రెండు నువ్వే ముందు వేసినావు అంటే నువ్వే ముందు లేచినావు ఏ నేను మూడు తింటానంటే నేను మూడు తింటానని ఇద్దరు అట్లా అర్చుకుంటా ఉంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని చూసి అతిరిపడినారు అతిరిపడి ఇదేం తిరినైనా వీళ్ళు దయ్యాలైపోయినట్టున్నారు లేయడం లేయడము నేను ముగ్గురిని తింటా అంటే నేను ముగ్గుని తింటాను కొట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళ చేతికి గనక దొరికినామంటే మనం సావడం ఖాయమరనైనా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఉరకడం మొదలు పెట్టారు దయ్యం దయ్యం దయ్యమని అడుచుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు దయ్యం దయ్యం అని అరిచినారో ఈ చితి మీద వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు వీళ్ళేమనుకున్నారు వెనుకలు ఏమైనా దయ్యం వస్తుంది ఏమని చెప్పి భయపడి వీళ్ళు కూడా ఎగిరి దుంకి వాళ్ళు ఎప్పుడు ఉరకడం మొదలు పెట్టినారు ముందు వీళ్ళు ఉరుకుతా ఉన్నారు వాళ్ళ వెనుకలు వీళ్ళు వస్తా ఉన్నారు వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఉరకడం ఉరకడం కాదు అట్లా ఉరుక్కుంటా ఉరుక్కుంటా ఊర్లోకి చేరినారు ఆఖరికి వీళ్ళు ఒకరిని పట్టుకొని ఏడు దర దయ్యమన్నారు యాడుదయ్య అంటారు నువ్వు ఎద దయ్యం అన్నాడు ఓ నేను దయ్యం ఎందురా అని చెప్పి వాడు జరిగిందంతా చెప్పినారు అది తెలిసి ఊరోళ్ళందరూ ఓ రే రేరే రే ఏ మొగుడు పిల్లలు మీరు మీకు మీ పంద్యానికి ఒక దండం అని చెప్పి కింద మీద పడి నవ్వుకున్నారు ఇది కథ నాకు మూడు నీకు రెండు